నా పేరు దండసుందర్రాజు. నాకు ఈ కుర్ల చర్చి అంటే చర్చి పరస్పర సంబంధం లేదు, కానీ ఆ కుర్ల మొత్తం పరిచయం ఉంది. ఎందుకంటే నేను 20 ఇయర్స్ బ్యాక్ చాలా కాలం ఉండిపోయాను. ఆ చర్చి కిందనే కర్ణమ్మ అని ఒక అక్క ఉంది, మా అక్క దేవదానం బాబు అని. బయట రోడ్డు మీద పట్టుకొని పోగారు అంటే ఎక్కడ హాండేసుకు వస్తే ఇక్కడ అంటే మా మిత్రుడు జయాకర్ అంటే కుదరాబాని అప్పుడంటే అంటే కావాలి చెల్లెలు కదా వస్తే బయట రోడ్డు పట్టుకునే వాళ్ళు అంటే ఆ పరిచయం ఉంది కుర్లతోని. మనం ఆ రూట్లో తిరుగుతూ ఉంటే ఆ ఏరే ఉన్న కుర్చీలు టేబుల్ రూట్లు ఇక్కడ పరిచయం అయితే ఇప్పుడన్నీ అంత కొత్త కొత్త మారినాయి. ఇంత పరిచయం ఉన్నా కూడా శక్తి అంటే ఎప్పుడు రాలేదు. వచ్చిన తర్వాత నాకు నాకే సిగ్ అనిపిస్తుంది, ఇంత పక్కన ఉండి చర్చికి ఎందుకు వచ్చారా బాబు, ఎందుకంటే నేను జీవితం అనిపించింది. ఎంత సందా ఎంత చంద సంతోషంగా ఉందంటే మిమ్మల్ని అంతా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే ఈరోజు చిన్న కార్యక్రమం దేవుడు ఆశీర్వదించి దినదినభివృద్ధి చెంది ఒక చిన్న కార్యక్రమం చేసి ఒక పాఠశాలకైతేనేమి ఒక పిల్లల స్కూల్ కోసం అయితేనేమి మంచి కార్యక్రమం చేసినందుకు మీకు అందరికి అభినందిస్తున్నాము. మా గురువు అభినందనేమి నా వ్యక్తిగత అనేవి ఇకపోతే ఇది కాకుండా ఇందాక సార్ పాస్టర్ గారు అన్నారు అనుకున్నా మీ చర్చి గారు పాస్టర్ గారు మీరు లేట్గా వచ్చినారు అందుకే మీకంటే నేను ఎక్కువైన వ్యక్తిని మీకు ఇంకా శిక్ష వేశారు అక్కడ వచ్చే ఎక్స్ట్రా చెప్తాను. లేకపోతే మీరు ఎవరు రారు నాకు తెలుసు, ఎందుకంటే వర్షం వచ్చింది అందుకు లేట్గా వచ్చినారు అది నాకు తెలుసు. అది ఎందుకంటే వర్షం రాకుండా ఉంటే మీరు ఇంకా ముసాయి బాగా వచ్చి సంతోషంగా ఉండి ప్రేమతో గడిపోయే వాళ్ళు మీరందరూ. ఆ విషయం సార్ కూడా తెలుసు, కానీ ఇంకోసారి మీరు రాకుండా ఉండాలని చెప్పి సార్ ఆ విధంగా అన్నాడు. మీరు అది మెయింటైన్ చేస్తండి. ఇకపోతే అక్కడ అన్ని విషయాల్లో ప్రేమ నమ్మకం అనేది ఉన్నది కదా, వర్షం అనేది ఒక టాపిక్ అనమాట. వర్షం నీకు అవసరం కాదు నాకే తెలియదు, కానీ వర్షం మాకు ఊర్లో అవసరం. మనిషి 4 ఏళ్ళు నూనెలే పోవాలంటే రైతు పంట పండించాలి, ఆ పంట నుంచి మనం బతకాలి. రైతుకి ఈరోజు ఇబ్బంది అయిన పరిస్థితి ఏర్పడింది, వర్షకాలకు వచ్చింది ఋతువులు వచ్చినా కానీ వర్షం లేదు మనకి. దయచేసి మీరు అందరూ ఊర్లో చర్చి పాసకైతేనేమి బల్లాపూర్ చర్చి పాసకైతేనేమి గురు చర్చి పాసకైతేనేమి మా సంఘం కానీ మీరు ఇక్కడ కూడా మీ వ్యక్తిగతంగా మీ కుటుంబ సభ్యుల మధ్యన కానీ వ్యక్తిగతంగా మీరు అక్కడ అంటే మా ప్రాంతం గూడు కానీ కానీ ఏదైనా కానీ వర్షం పడడానికి అవసరం లేదు. ఇక్కడ మీకు వర్షం వస్తే కాలం శుభ్రమైనవి, మాకు వర్షం వస్తే పంటలు వస్తాయి. కనుక మీరందరూ వ్యక్తిగతంగా వర్షం రావాలని మీరందరూ ప్రార్థిస్తారని మిమ్మల్ని సభిరంగా మనవి చేస్తూ నాకు అవకాశం కల్పించిన మీకు అందరికీ మరొకసారి పేరు పేరు వస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.